జగిత్యాల పట్టణంలో శ్మశాన వాటికల అభివృద్ధి విషయంలో భాగంగా గొల్లెపల్లి రోడ్డులోని హరిశ్చంద్ర శ్మశానక వాటిక, మోతే రోడ్ శ్మశాన వాటిక, చింతకుండ శ్మశాన వాటికలలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు 105 రూపాయలు, 1,05,00,000 మరి 29వ వార్డులో సీసీ రోడ్లు మరియు సీసీ మురుక్కాలల నిర్మాణానికి 10 లక్షల విలువగల పనులకు స్థానిక శాసనసభ్యులు శ్రీ టి జీవన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇన్ని రోజుల నుంచి కూడా ఇంతకు చెప్పినట్టు శ్మశాన వాటికల అభివృద్ధి ఒక గొల్లపల్లి శ్మశాన వాటిక స్వచ్ఛంద సంస్థల ద్వారా కొంత చేయడం జరిగింది, మున్సిపల్ నిధులతో కొంత చేయడం జరిగింది. అప్పుడు కూడా కేసీఆర్ గారు, విద్యాసాగరరావు గారు వారు కూడా కొన్ని నిధులు ఇచ్చారు. ఇక్కడ ఈ మోతే శ్మశాన వాటిక, అదేవిధంగా చింతకుంట శ్మశాన వాటిక ఎక్కువ మంది వెళ్ళేది, చాలా స్థలం కూడా ఉన్నది. దీన్ని గౌరవ ఎంపీ గారి ద్వారా కెటి రామారావు గారి దృష్టికి తీసుకెళ్లడం